పిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో ముఖ్యంగా సామాజిక వెలి అనేటువంటి టాపిక్లో భాగంగా కుల వ్యవస్థ గురించి మనం గతంలో చర్చించాం దాని కొనసాగింపుగా భారతదేశంలో కుల వ్యవస్థ ఆవిర్భావం ఎలా జరిగింది దీని మీద కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది సో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక సామాజిక వ్యవస్థ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ భారతదేశంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది కాబట్టి ఇట్లాంటి సంక్లిష్టమైనటువంటి ఈ వ్యవస్థ ఎలా ఆవిర్భవించి ఉండొచ్చు దానికి మూలాలు ఏమిటి అనేటువంటి విషయం పైన కూడా అభ్యర్థులకు అవగాహన ఉండాలి దీనికి సంబంధించి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు వివిధ అధ్యయనాల ద్వారా కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించారు దాంట్లో ముఖ్యమైనటువంటి సిద్ధాంతాల మీద మనకి అవగాహన తప్పనిసరిగా ఉండాలి దీంట్లో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ దైవ సిద్ధాంతము జాతి సిద్ధాంతము వృత్తి సిద్ధాంతము సంస్కార సిద్ధాంతము రాజకీయ సిద్ధాంతము మాన సిద్ధాంతము బ్రాహ్మణిక సిద్ధాంతము అదేవిధంగా సాంస్కృతిక సిద్ధాంతం అని ఇట్లా అనేక రకాల సిద్ధాంతాలు వచ్చాయి దీంట్లో ఒక్కొక్క సిద్ధాంతం మీద ఒక ప్రాథమిక అవగాహన ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఎక్కువ మంది దీని మీద చర్చిస్తున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే డివైన్ థీరీ అంటాం డివైన్ థీరీ లేదా దైవ సిద్ధాంతం అంట సో ఏమిటి దీని భావన ఏమిటి ఒకసారి క్వశ్చన్ అడిగేటప్పుడు భారతదేశంలో కుల వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించి దైవ సిద్ధాంతం పేర్కొన్నటువంటి ప్రధాన అంశం ఏమిటి అంటే ఒకటి ఈ కుల వ్యవస్థ లేదా సమాజం అనేది దేవుడు సృష్టించాడు అనేటువంటి పదం దేవుడే కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణము సో దాంట్లో ఆధారం ఏమిటని కని చూస్తే మలివేద కాలంలోని పురుష సూక్తంలో అదేవిధంగా విష్ణు పురాణం వేదాలు వాళ్ళన్నిటిని కూడా దీనికి ఆధారంగా చెప్తారు ఈ పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రస్తావన ఉంది అంటే దేవుడు లేదా బ్రహ్మ లేదా సృష్టికర్త తన శరీరంలోని వివిధ భాగాల నుండి ఈ సమాజాన్ని సృష్టించాడు అనేటువంటి వాదన మనకు బాగా ప్రాచుర్యంలో ఉంది అంటే సృష్టికర్త లేదా బ్రహ్మ యొక్క శరీరంలోని నాలుగు భాగాలే నాలుగు వర్ణాలుగా లేదా కులాలుగా ఆవిర్భవించాయి దాన్ని మనం చాతుర్వర్ణ వ్యవస్థ అంటాం ఈ చాతుర్వర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి వివరణ కూడా కనుక చూస్తే సృష్టికర్త లేదా బ్రహ్మ యొక్క నోటి నుండి బ్రాహ్మణులు ఉద్భవించారు కాబట్టి నోరు అంటే వే వాక్కుకు సంబంధించింది ఒకటి జ్ఞానానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు వేదాల అధ్యయనము లేదా పౌరోహిత్యము మతపరమైనటువంటి గ్రంథాల అధ్యయనము యజ్ఞ యాగాలు అంటే ఉన్నతమైనటువంటి జీవనానికి సంబంధించినటువంటివి వాటిలో ఈ వర్గాలు బ్రాహ్మణ వర్గాలు పాల్గొనే వాళ్ళు సో అదేవిధంగా భుజాల నుండి ఆమ్స్ నుండి క్షత్రియులు క్షత్రియాసంఠం క్షత్రియులు ఆవిర్భవించారు భుజాలు దేనికి సంకేతము అంటే శరీర దారిడ్యానికి సంకేతం అంటే దృఢత్వాన్ని కలిగి ఉన్నారు దృఢత్వం దేనికి సంబంధించింది రక్షణకు ఉపయోగపడుతుంది చెప్పడం అంటే ఆనాడు ఈ భుజాల నుండి వచ్చినటువంటి క్షత్రియులు ఏవైతే రాజ్యపాలన చేసేవాళ్ళు దేశ రక్షణలో పాల్గొనే వాళ్ళు కాబట్టి పరిపాలన దేశ రక్షణ అనేది క్షత్రియుల యొక్క ధర్మంగా ఉండేది అదేవిధంగా ఉరుపులు లేదా తొడలు నుండి వైశ్యులు ఆవిర్భవించారంటారు వీళ్ళు ఎక్కువగా వ్యాపారము అదేవిధంగా వాణిజ్యము వ్యవసాయము మిగతా వృత్తులు ఏవైతే ముఖ్యమైనటువంటి వృత్తులు చేపట్టేవాళ్ళు కానీ అదేవిధంగా మనకి కింది స్థాయి కులాలు పరిగణించబడే శూద్రులు ఎవరైతున్నారో ఈ శూద్రులు మనకి పాదాల నుండి ఫీట్ నుండి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు మిగతా కులాలకి సేవలు అందించడం అనేది వీళ్ళు ప్రధానమైనటువంటి వృత్తి దాంతోపాటుగా వ్యవసాయం ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు సో దీనికి ఎలాంటి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు కానీ నిరూపణలు కానీ సాక్ష్యాధారాలు కానీ లేవు కానీ సమాజం యొక్క మనుగడ సమాజం యొక్క కొనసాగింపు సమాజంలో జరుగుతుండే పరిణామాలను కనుక పరిశీలించినప్పుడు ఈ సిద్ధాంతము వాస్తవికతకు దగ్గరగా ఉందనేటువంటి ఒక భావన ఉంది సమాజంలో వ్యక్తి యొక్క సామాజిక అంతస్తు కూడా వీటి ఆధారంగానే నిర్ణయించబడ్డటం మనకు కనబడుతుంది సో బ్రాహ్మణులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి ఈ నాలుగు వర్ణాలు సామాజిక క్రమశ్రేణి సమాజాన్ని నాలుగు స్థరాలుగా విభజింపబడింది అనేటువంటి భావన కనబడుతుంది అది ఒక రకంగా ఆ రోజు అంటే వివిధ సామాజిక శాస్త్ర అధ్యయనాల ప్రకారం చూస్తే సమాజం యొక్క అవసరాలను తీర్చడం కోసము సమాజం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక యంత్రాంగంగా దీన్ని వర్ని దీన్ని వివరించే ప్రయత్నం చేశారు అంటే ఏ వ్యక్తి కూడా తన అవసరం తానే తీర్చుకోలేడు కాబట్టి వేదాల అధ్యయనం చేయడానికి ఒక వర్గం ఉండాలి రాజ్యపాలన దేశ రక్షణ కోసం ఒక వర్గం ఉండాలి వ్యాపారం వాణిజ్యం కోసం ఒక వర్గం ఉండాలి అదేవిధంగా వీరందరికీ సేవలు చేయడం కోసం ఒక వర్గం ఉండాలి అనేటువంటి మౌలికమైనటువంటి భావనే ఈ వర్ణ వ్యవస్థకి ఆవిర్భావానికి కారణమైంది ఈ వర్ణ వ్యవస్థే అనంతర కాలంలో కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది అనేటువంటి భావన ఉంది అది దైవ సిద్ధాంతం చెప్పినటువంటి ఇక జాతి సిద్ధాంతాన్ని రిస్లే సారీ హెర్బర్ట్ రిస్లే అనేటువంటి శాస్త్రవేత్త వివరించాడు హెర్బర్ట్ రిస్లే భారతదేశంలో ప్రజలు అనేటువంటి గ్రంథాన్ని రచించి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చాడు తన రిస్లే యొక్క వివరణ ప్రకారం ఏంటంటే జాతిపరమైనటువంటి వ్యత్యాసాలు ఏవైతున్నాయో జాతిపరంగా ఉన్నటువంటి వ్యత్యాసాలే కుల వ్యవస్థ ఆవిర్భావానికి దారితీసింది లేదా కారణమైందని చెప్పాడు ముఖ్యంగా జాతిపరమైనటువంటి వ్యత్యాసాలు ఎలా శారీరక లక్షణాల పరంగా ఉన్నటువంటి వ్యత్యాసాలు అంటే శరీర రంగుకు సంబంధించి సో ఉన్నత కులాలు ఒక రంగుతో ఉంటే మినిమ మరొక రంగుతో ఉన్నారు కాబట్టి శరీర నిర్మాణ పరంగా శారీరక పరంగా ఉన్నటువంటి ఈ అసమానతలు లేదా వ్యత్యాసాలు ఏవైతున్నాయో అవి వాళ్ళు ఒకే రకమైనటువంటి జీవన విధానాన్ని ఒకే రకమైన శారీరక లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడ్డారని కాలక్రమేణా ఈ సమూహాలే జాతులుగా లేదా కులాలుగా రూపాంతరం చెందాయి అనేది రిస్లే యొక్క వివరణ జనరల్గా దానికి ఒక వివరణ కూడా ఇచ్చాడు రిస్లే భారతదేశంలో ఈ కొన్ని కులాలు శరీర రంగు పరంగా తెలుపుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నత కులాలుగా పరిగణించబడ్డారని నలుపుగా ఉన్నటువంటి వాళ్ళు కింది కులాలుగా పరిగణించబడ్డారనేటువంటి భావన అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు శ్వేత జాతీయులు అమెరికన్స్ అంతా కూడా తెలుపు రంగులో ఉంటారు నిగ్రుటోస్ నిగ్రోస్ అంతా కూడా నలుపు రంగులో ఉంటారు అంటే ఆ జాతిపరమైనటువంటి వైవిధ్యము ప్రపంచ స్థాయి సమాజాల్లో ఎట్లయితే కనబడుతున్నదో భారతదేశంలో కూడా కనపడింది కాబట్టి అది ఇక్కడ తక్కువ ఎక్కువ అనే పదాన్ని రిస్లే చెప్పలేదు అంటే ఇప్పుడు తెలుపు రంగులో ఉన్నవాళ్ళు గొప్ప స్థానంలో గొప్ప వాళ్ళని నలుపు రంగులో ఉన్నవాళ్ళు తక్కువ వాళ్ళని చెప్పలేదు ఇలా ఈ సమాజము ఇలా వాళ్ళ సామాజిక అంతస్తు అనేది బహుశా శరీర రంగు ఆధారంగా నిర్ణయించబడి ఉండవచ్చు అనేటువంటిది రిస్లే యొక్క అభిప్రాయం జనరల్గా జాతిపరమైనటువంటి పవిత్రతను కాపాడుకోవడం కోసం ఒక జాతి తన యొక్క పవిత్రతను కాపాడుకోవడం కోసము కులాలు అంతర్వివాహ సమూహాలుగా ఏర్పడ్డాయి అందువలనే వాళ్ళు వివాహానికి సంబంధించినటువంటి ఆంక్షలను ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా వారి సామాజిక సాంస్కృతిక మతపరమైనటువంటి వారసత్వం ఏదైతుందో దాన్ని కాపాడుకునేందుకు తమ తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసము వాళ్ళు కులాలుగా మారి ఆ జాతులు తమ యొక్క అస్తిత్వాన్ని జీవన విధానాన్ని తర్వాత తరాలకు వారసత్వంగా అందించడం కోసం చేసిన ప్రయత్నమే కులాల ఆవిర్భావంకి అనేది రిస్లే యొక్క వివరణ అంటే ఇది కూడా కొంతవరకు మనకి కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అంటే ప్రతి కులము తన యొక్క వారసత్వ సంపదను యథాతథంగా తర్వాత తరానికి అందచేయడా చేయాలని చేసిన ప్రయత్నమే వాళ్ళని కలిపి ఉంచింది అనేటువంటి భావన మనకి రిస్లే చెప్పినాడు రిస్లే మరొక అంశాన్ని కూడా చెప్పాడు ఆర్యులో ఈ భారతదేశానికి రావడానికంటే ముందే మనకి స్థానికంగా నిర్దిష్టమైన జీవన విధానం కలిగినటువంటి కొన్ని జాతులు ఉండేవి అని చెప్పాడు సో ఇవే క్రమంగా కులాలుగా అభివృద్ధి చెందాయి అంటే చాలా సందర్భాల్లో భారతదేశ చరిత్రకు సంబంధించి చెప్పేటప్పుడు మనకి భారతదేశం సమాజ నిర్మాణానికి సంబంధించి చెప్పేటప్పుడు స్థానికంగా ఉండేటువంటి ఉన్నటువంటి జాతులు విదేశీ వి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జాతులు అని రెండు రకాలుగా ఉన్నారు సో చాలాసార్లు ప్రాచీన కాలంలో ఆర్యులు వే ఇతర దేశాల నుంచి వచ్చారు దాని మీద అనేక మంది చరిత్రకారులు అనేక రకాల వివరాలు ఇచ్చారు ప్రాచీన భారతీయ చరిత్రలో మధ్యయుగంలో ముస్లింలు వచ్చారు ఆధునిక యుగంలో క్రైస్తవులు వచ్చారు సో అలా చెప్తున్నప్పుడు దాన్ని కొనసాగింపుగా రిస్లియం సో నిజానికి ఆర్యులు వేరే ఇతర దేశాల నుంచి రావాలి దానికంటే రావడానికి ముందే స్థానికంగా కొంతన్ని జాతులు ఉండేవి అవి తమ యొక్క మనుగొడ కోసము వారసత్ సంపదను కొనసాగించడం కోసము ఒక సమూహాలుగా ఏర్పడ్డాయి అనేటువంటి భావన ఈ మజుందార్ అనేటువంటి సామాజిక శాస్త్రం ఏమిటంటే భారతదేశంలో భారతదేశంలోకి ఆర్యులు వచ్చిన తర్వాత కుల వ్యవస్థ ఆవిర్భవించింది అంటాడు అంటే ఇండైరెక్ట్గా మజుందార్ చెప్పిన విషయం ఏంటంటే ఆర్యుల యొక్క దాడులను ఎదుర్కోవడానికి అదే సమయం తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాతులు చేసినటువంటి పోరాటాలే పరిణామక్రమంలో కుల వ్యవస్థ ఆవిర్భావానికి దారితీసినాయి అనేది మజుందార్ అభిప్రాయం అంటే రిస్లే అభిప్రాయం ఏంటంటే ఆర్యూలో రాకముందు నుండే ఇవి జాతులు ఉన్నాయి స్థానికంగా ఉండేటువంటి జాతులు స్థా అదే తర్వాత ఆర్యులు ఒక కొత్త జాతిగా వచ్చారంటాడు మజుందార్ ఆర్యులు వచ్చిన తర్వాతనే ఈ జాతులన్నీ ఏకమైపోయి వారిని ఆర్యుల దాడుల నుంచి తట్టుకునే విధంగా తమను తాము రక్షించుకునే విధంగా సంఘటితంగా ఉండాలనేటువంటి ఆ భావనే కుల వ్యవస్థ ఆవిర్భావానికి దారితీసిందనేటువంటి చెప్పాడు మరొక శాస్త్రవేత్త నెస్ఫీల్డ్ ఏమంటాడంటే భారతదేశంలో కుల వ్యవస్థ ఆవిర్భావము అనేది వృత్తి ఆధారంగా ఏర్పడింది అంటాడు నెస్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త అంటే జనరల్గా ఇది మత ప్రాతిపాదికన కాకుండా వృత్తి ప్రాతిపాదికన భారతీయ సమాజము కుల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది అంటాడు దానికి తను ఇచ్చిన వివరణ ఏమిటి నెస్ఫీల్డ్ ఇచ్చిన వివరణ ఏమిటంటే ప్రాచీన కాలంలో ఒకే వృత్తిని చేపట్టేటువంటి ఒక సమూహము ఒక సంఘంగా ఏర్పడేది ఆ వృత్తి వంశపారంపర్యంగా తర్వాత తరాలకు కూడా అందజేయబడేది కాబట్టి ఆ ఒక్కొక్క వృత్తిని చేపట్టేవారు ఒక్కొక్క కులాలుగా ఆవిర్భవించారు వృత్తుల ప్రాధాన్యతను బట్టి కులాల మధ్య అసమానతలు నెలకొన్నాయనేది నెస్ఫీల్డ్ యొక్క అభిప్రాయం అంటే పవిత్రమైన వృత్తులు చేపట్టేవాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిమ్నమైనటువంటి వృత్తులు చేపట్టేవాళ్ళు నిమ్నమైనటువంటి స్థానాన్ని ప్ర సమాజం అలా ఆపాదించింది కాబట్టి కులపరమైనటువంటి అసమానతలు కలిగిపోయాయి అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి వారికి సమాజంలో గౌరవం అనేది ఇచ్చేటువంటి జరిగింది కాబట్టి ఆ వృత్తిపరమైనటువంటి ప్రత్యేక నయతతో వృత్తిపరమైనటువంటి విభేదాలు వృత్తిపరమైనటువంటి అసమానతలు ఎత్తున సామాజిక అసమానతలు వాస్తవానికి ప్రపంచంలో వేరే సమాజాల్లో ఇది కనపడది ప్రతి వృత్తి కూడా సమాజ మనుగడకు దోహదపడుతుంది వ్యక్తి యొక్క ప్రయోజనం ఎంత ఇంపార్టెంటో సమాజ మనుగడ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి వృత్తులు అనేవి వ్యక్తుల అవసరాలు అదేవిధంగా సమాజ అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక యంత్రాంగం అది బట్ భారతదేశంలో యా దురదృష్టవశాత్తు ఆ వృత్తి ఆధారంగా ఆ కులాం యొక్క సామాజిక అంతస్తును ఆ వ్యక్తుల యొక్క గౌరవాన్ని నిర్ణయించేటువంటి అంశము అది సామాజిక అసమానతలకు దారితీసినటువంటి భావన అదేవిధంగా కుల సంఘాలు కూడా అనేకం ఏర్పడి కుల వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్మించుకునే ప్రయత్నం చేశాయి అందువల్ల నెస్ఫీల్డ్లో ఏం చెప్తారంటే ఈ ప్రత్యేకమైన వృత్తిని చేపట్టినటువంటి సమూహము కులాలుగా ఏర్పడ్డాయి అవి వారసత్వంగా కొనసాగేనటువంటి సంబంధం మరొక సిద్ధాంతము సంస్కార సిద్ధాంతం అని ఉంది సో రిచువల్ థీరీ ఉందో అంటే ఆక్యుపేషనల్ థీరీ అంటాం వృత్తి సిద్ధాంతం అంటే ఆక్యుపేషనల్ థియరీ దైవ డివైన్ థీరీ దైవ దైవ సిద్ధాంతం అంటే దైవ సిద్ధాంతాన్ని డివైన్ థీరీ అంటాం జాతి సిద్ధాంతాన్ని రేషియల్ థీరీ అంటాం సో అదేవిధంగా ఆక్యుపేషనల్ థీరీ వృత్తి సిద్ధాంతం రిచువల్ థీరీ సంస్కార సిద్ధాంతం ఏం చెప్తారంటే ఈ మతపరమైనటువంటి అంశాల ఆధారంగా కుల వ్యవస్థ ఏర్పడిందని చెప్తారు సో ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే దేశంలో మతపరమైనటువంటి సంస్కారాలు మతపరమైనటువంటి ఆచారాలు ఏవైతున్నాయో ఆరాధనలు ఏవైతున్నాయో అవే కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణమయ్యాయి అని చెప్తారు అంటే మతపరంగా ఉన్నటువంటి వైవిధ్యం ఏదైతే ఇందాక వృత్తిపరంగా ఉన్నటువంటి వైవిధ్యం వల్ల కులాలు ఏర్పడ్డట్టే మతపరమైన వైవిధ్యం వల్ల కూడా కులాలు ఏర్పడ్డాయి అంటే ఉన్నతమైనటువంటి మతాన్ని కలిగిన వాళ్ళు ఒక కులంగా మిగతా తక్కువ స్థాయి మ మతపరమైన జీవనం కలిగిన వాళ్ళు ఒక కులంగా ఏర్పడ్డారు అది వారసత్వంగా కొనసాగింది అనేటువంటి భావన ఎందుకు అంటే దానికి ప్రతిదీ కూడా సపోజ్ మనము దైవ సిద్ధాంతానికి సంబంధించినటువంటి భావన కనబడుతున్నది అదేవిధంగా వృత్తి సిద్ధాంతానికి సంబంధించినటువంటి భావన కూడా కనబడుతున్నది జాతి జాతి సిద్ధాంతానికి సంబంధించిన భావన సమాజం కనబడుతుంది సంస్కార సిద్ధాంతానికి సంబంధించిన భావన ఎందుకంటే అగ్ర కులాలు ఎవరైతున్నారో ఇప్పుడు దేవాలయాలకి ఇప్పుడు నిమ్న కులాలకి ప్రవేశం లేదనే వాళ్ళు లేదా కింది కులాలు గ్రామ దేవతలను పూజించేటువంటి సందర్భం ఉండేది అంటే వాళ్ళ యొక్క సామాజిక నిర్మితి ఏదైతుందో సోషల్ స్ట్రక్చర్ ఏదైతుందో అది మత ప్రాతిపాదికన జరిగింది ఆ జరిగినటువంటి మత ప్రాతిపాదికన జరిగినటువంటి వైవిధ్యం ఏదైతుందో అదే కులాలుగా స్థరీకరించబడింది స్టార్టిఫికేషన్ జరిగింది అనేటువంటిది సంస్కార సిద్ధాంతం చెప్పినటువంటి భావన రాజకీయ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పొలిటికల్ థియరీ ఏం చెప్తుందంటే సామాజిక క్రమశ్రేణిలో ఉన్నటువంటి ఈ వైవిధ్యం ఏదైతుందో అంటే ఉన్నత అంతస్తులో ఉన్నటువంటి కులాలు సహజంగానే రాజకీయ అధికారాన్ని కలిగి ఉండి ఈ అధికారం ఎవరిపైనా మిగతా నిమ్న కులాలపైన అధికారాన్ని కలిగించి వారిని పరిపాలించేటువంటి ప్రయత్నం జరిగింది సో సహజంగానే ఈ రాజకీయ పరమైనటువంటి అంతస్తు పరంగా ఉన్నటువంటి వైవిధ్యం ఏదైతుందో అది కులపరమైనటువంటి విభజనకు దారితీసింది రాజకీయ అధికారం ఉన్నటువంటి కులాలు ఉన్నత కులాలుగా అధికారం లేనటువంటి కులాలు నిమ్న కులాలుగా పరిగణించబడ్డాయి కాబట్టి కాలక్రమంలో అవే వాంశ పారంపర్యంగా అనేది రాజకీయ సిద్ధాంతం చెప్పింది మరొక సిద్ధాంతము మాన అనేటువంటి ఇది కూడా మతపరమైనటువంటి భావన హట్టన్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఈ మాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భారతదేశంలో మత ప్రాతిపాదికన లేదా అలౌకిక శక్తులపై ఉన్నటువంటి నమ్మకాల ప్రాతిపాదికన కుల వ్యవస్థ ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి వివరణను ఇచ్చే ప్రయత్నం చేశాడు దానికి హట్టనిచ్చినటువంటి వివరణ ఏంటంటే కులానికి సంబంధించినటువంటి ఆంక్షలు ఏవైతున్నాయో అవి మాన అనేటువంటి ఒక ఒక అలౌకిక శక్తి వల్ల ఏర్పడ్డాయని చెప్తాడు అంటే ఈ ఆంక్షలు ఏమిటి అంటే కులపరమైనటువంటి కట్టుబాట్లు కులపరమైనటువంటి ఆచారాలు సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలనేటువంటి నిబంధనను ఒక అలౌకిక శక్తి ద్వారా వాళ్ళు నియంత్రించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అతీత శక్తులు ఏవైతున్నాయో వాటిని ఆదివాసులు అంటే కింద కింద నిమ్న స్థాయి కులాలు ఎవరైతేన్నారో మాన అని పేర్కొన్నారు యాక్చువల్గా సో ఈ మాన అనేటువంటి భావన ఒక మానసిక భావన ఈ అలౌకిక శక్తులపై ఉండేటువంటి నమ్మకము విశ్వాసానికి సంబంధించింది లేదా భయానికి సంబంధించింది సో దానివల్ల ఏం చేశారు ఒక్కొక్క సమూహము ఒక ఆహార అలవాట్ల పరంగా వివాహానికి సంబంధించినటువంటి ఆచారాల పరంగా కొన్ని ఆంక్షలు ఏర్పాటు చేసుకున్నారు సో ఈ ఆంక్షలు ఉల్లంఘించకూడదు వాళ్ళ ఒకవేళ ఉల్లంఘిస్తే అలౌకిక శక్తికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ సమాజానికి నష్టం కలుగుతుంది అలా నమ్మి ఆ ఆంక్షల ఆధారంగా ఉన్నటువంటి సమూహాలు వాటిని తరతరాలుగా కొనసాగించాయి అదే వారి జీవన విధానం అనుకున్నారు అవే క్రమంగా కులాలుగా రూపాంతరం చెందాయి సో ఇది మానసిద్ధాంతం ఇచ్చినటువంటి భావన ఇంకొక దాంట్లో అంతర్గతంగా మళ్ళీ ఏం చెప్పారంటే భారతదేశంలోకి రావడానికి రావడానికంటే ముందే కుల వ్యవస్థ ఉండేదని కాకపోతే ఈ ప్రకృతి శక్తుల పట్ల ఆదిమ జాతులు ఏవైతే గిరిజనులు ఉన్నారో ఆ భయభక్తుల కారణంగా లేదా నిమ్మస్థాయి కులాలకు ఉన్నటువంటి భయభక్తుల కారణంగా కులపరమైనటువంటి ఆంక్షలు ఏర్పడ్డాయి సో శక్తి గురించినటువంటి ఒక అలౌకిక శక్తి గురించినటువంటి భయం ఏదైతుందో అదే ఆటోమేటిక్గా వాళ్ళందరినీ కలిపి ఉంచింది ఆ భావన తర్వాత తరాలకు కూడా భవిష్య చేరవేయబడింది దాని ఫలితమే కుల వ్యవస్థ ఆవిర్భావం అనేది మాన సిద్ధాంతం చెప్తుంది మరొక సిద్ధాంతం ఏంటంటే బ్రాహ్మణిక సిద్ధాంతం దీన్ని అబ్బి డిబాయిస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు జనరల్గా ఈ సిద్ధాంతము చెప్పినటువంటి భావన ఏంటంటే కుల వ్యవస్థ అనేది బ్రాహ్మణుల యొక్క సృష్టి అని చెప్పాడు సో బ్రాహ్మణ వర్గమే కుల వ్యవస్థను సృష్టించిందని చెప్పి దానికి దానికి కొంత వివరణ ఇచ్చారు ఈ సిద్ధాంతం ఈ మతపరమైనటువంటి సంస్కారాలు ఆచారాలు నిర్వహించేటువంటి బ్రాహ్మణులు ఎవరైతున్నారో వారు దేవుని ప్రతినిధులుగా భావించబడ్డారు అందుకే మీకు ప్రాచీన కాలంలో బుద్ధుడు కూడా బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకిస్తూ విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ సర్వమాన సమాజాన్ని కోరుకోవడం అనేది దీనిలో అంతర్భాగంగా చూస్తాం మనం అంటే నిజానికి ఈ సమాజంలో మతం అనేది కొద్దిమందికి మాత్రమే పరిమితమైందా లేదా దైవము దేవుడు ఉన్నాడు లేదా అందరికీ అలౌకిక శక్తి ఒక నమ్మకం భరోసాను కలిగిస్తుంది అనే భావన ఇది నిజమా కాదా అనేటువంటి దాని మీద చాలా చర్చలు జరిగాయి బట్ దేవుని ప్రతినిధులుగా పరిగణించబడ్డటువంటి బ్రాహ్మణులే ఈ అసమానతలకు కారణం అనేటువంటిది బ్రాహ్మణిక సిద్ధాంతం ద్వారా అభ్యుద్ధి బాయి చెప్పే ప్రయత్నం చేశాడు మతపరంగా అంటే ఆ రోజు దేవుడు మొత్తం సమాజాన్ని దేవుడు నడిపిస్తున్నాడు అన్నప్పుడు ఆ దేవుని ప్రతినిధులుగా పరిగణించబడుతున్నటువంటి బ్రాహ్మణులే సమాజంలో ఎవరెవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయించారు కాబట్టి వారి ప్రభావం వల్లనే సమాజం ఖండితాలుగా విభజించబడింది అసమానతలు ఏర్పడ్డాయి కులాలు ఏర్పడ్డాయి దాంట్లో నిమ్న లేదా ఉన్నత అనేటువంటి భేదాలు ఏర్పడ్డాయి అనేటువంటిది ఈ సిద్ధాంతం చెప్పింది సో కాబట్టి ఏమన్నారు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రతిష్ట నిలుపుకునేందుకు వివిధ కులాలుగా సమాజాన్ని ప్రజలను వివిధ కులాలుగా విభజించి ప్రతి కులానికి కూడా కులపరమైనటువంటి ఆంక్షలు పెట్టారు ఈ ఆంక్షలు లేదా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు వాటిని తప్పనిసరిగా ఆచరించాలని నిబంధన పెట్టారు కాబట్టి దానివల్లనే కూలాలు ఏర్పడ్డాయి అయితే దీనికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు మాత్రం లభించలేదు అంటే వివిధ భావనల ఆధారంగా మనకి ఇంకొకటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఇలాంటి టాపిక్స్ నుంచి అడగాల్సి వచ్చినప్పుడు వివాదాస్పదంగా ఉండాలి కాబట్టి సాధ్యమైనంతవరకు కాంట్రవర్షిగా ఉన్నటువంటి భావనల మీద ఇలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనటువంటి భావనల మీద మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వరు ఇప్పుడు మనకు రిటర్న్ ఎగ్జామ్స్ మెయిన్స్ లాంటి వాటిలలో రాసేటప్పుడు కొన్ని పాయింట్స్కి ఆధారాలు వివిధ శాస్త్రవేత్తల సభ వివరణ మనం చెప్పవచ్చు కానీ మల్టిపుల్ ఛాయిస్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితమైనటువంటి సమాచారం లేకుంటే దాన్ని ప్రశ్నగా ఇవ్వరు సో కాబట్టి కొన్నిటిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనుకోవాలి కొన్ని పరీక్ష కోణంలో ఉపయోగపడతాయి అనుకొని అభ్యర్థులు ప్రిపేర్ కావాలి సో ఇది కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది దీనికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏమీ నిర్దిష్టంగా లేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా భారతదేశంలో మనకి కుల వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించి అనేక వివరణలు ఉన్నాయి దాని మీద కూడా అభ్యర్థికి తప్పనిసరిగా అవగాహన ఉండాలి కుల వ్యవస్థకు సంబంధించి మరొక భావన అంటే భారతదేశంలో కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఏవో సిద్ధాంతాలు అనేది ఎలా ఆవిర్భవించిందని చెప్పారు కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మరొక భావన జాజమాని వ్యవస్థ సో దీని మీద గతంలో కూడా ప్రశ్నలు అడిగారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సామాజిక ఆర్థిక మతపరమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి గ్రామీణ భారతాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక యంత్రాంగంగా ఒక భావనగా దీన్ని మనం అధ్యయనం చేస్తాం సో ఈ జాజ్మాని వ్యవస్థ జాజ్మాని అంటే యజమాని అని అర్థం యజమాని అంటే దాని అర్థంలోనే మనకు ఒక అంతరా అంతరార్థం మీనింగ్ ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే సమాజంలో కొంతమంది వ్యక్తులు మిగతా వ్యక్తులను ప్రభావితం చేస్తున్నారు అనేటువంటి భావన కనబడుతుంది ఈ భావన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నారు ఒకసారి ప్రశ్న అడిగినప్పుడు జాజ్మాని వ్యవస్థ ఎక్కడ ఎక్కువగా కనబడుతుందన్నారు ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా ఇది కనబడింది జాజ్మాని వ్యవస్థ అనేటువంటిది మొదటిసారిగా విలియం వైజర్ అనేటువంటి శాస్త్రవేత్తలు వెలుగులోకి తీసుకొచ్చాడు అనేక అధ్యయనాలు జరిపాడు ముఖ్యంగా విలియం వైజర్ జరిపినటువంటి అధ్యయనాల ఫలితం ఏదైతే దాన్ని ఒక గ్రంథం రూపంలో క్రోడీకరించాడు దాన్ని భారతీయ జాజ్మాని వ్యవస్థ అంటారు ఇండియన్ జాజ్మాని సిస్టమ్ అంటారు ఈ ఇండియన్ జాజ్మాని సిస్టంలో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ ప్రా సమాజాల్లో కులాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేశాడు దీన్ని ఉద్దేశమే ఈ జాజ్మాని వ్యవస్థలో ఉన్నటువంటి మౌలిక అంశం ఏంటంటే జాజ్మాని వ్యవస్థ అనేది యజమాని మరియు ఇతర కులాలకు అదేవిధంగా వివిధ కులాల మధ్య ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక అనుబంధాన్ని లేదా సంబంధాన్ని వివరించడం కోసము ఈ భావన వెలుగులోకి వచ్చింది అంటే రెండు అంశాలు చెప్పాడు ఒకటి యజమానికి ఇతర కులాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అదే అదే అదేవిధంగా అదే సమయంలో వివిధ కులాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని జాజమాని వ్యవస్థ రూపంలో వివరించే ప్రయత్నం చేశాడు దీనికోసము విలియం వైజరు నైన్టీన్ థర్టీ సిక్స్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఉత్తరప్రదేశ్లోని మెయిన్పూర్ జిల్లాలో ఉన్నటువంటి కరీంపూర్ అనేటువంటి గ్రామంలో శాస్త్రీయమైనటువంటి అధ్యయనాలు జరిపాడు సో ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ప్రశ్న అడిగినప్పుడు దీంట్లో ప్రశ్న ఇచ్చినప్పుడు జాజమాని వ్యవస్థ ఎక్కువగా ఎక్కడ ఆచరణలో ఉన్నది ఉత్తర భారతదేశంలో దీనిపైన పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు విలియం వైజర్ ఇంతకుముందు నేను చెప్పేటప్పుడు కులాని వ్యవస్థకు సంబంధించి నిర్వచనాలు ఇచ్చినటువంటి శాస్త్రవేత్తల పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాను బట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యవస్థల మీద శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తల గురించి మాత్రం అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విలియం వైజర్ గురించి ఇంతకుముందు గతంలో అడిగారు ఎందుకు అంటే ఇట్లా అట్లా అని మనం ఎంతమంది శాస్త్రవేత్తల పేర్లు గుర్తుపెట్టుకుంటాము అని అట్లా భయపడకూడదు జాజ్మాని వ్యవస్థ అనేది కుల వ్యవస్థ యొక్క ఒక ఒక నూతన రూపం అది లేదా కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఇంట్రు ఇన్స్ట్రుమెంట్ లాగా పరిగణించబడింది కాబట్టి ప్రశ్నలు విలియం వైజర్ నేపథ్యంలో అడిగారు సో యూపీలో చేసినటువంటి ఈ పరిశోధనలు మనకి అనేక అంశాలని సమాజానికి అందించేటువంటి ప్రయత్నం జరిగింది ఇదే ప్రేరణతో విలియం వైజర్ చేసినటువంటి ప్రేరణతో మరికొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు ఫర్ ఎగ్జాంపుల్ హోకాట్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త శ్రీలంకలో అధ్యయనం చేస్తే ఆస్కార్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త అది ఉత్తరప్రదేశ్లోని ఇంకా ఇతర గ్రామాల్లో కూడా గమనించాడు అదేవిధంగా అనేక రాష్ట్రాలలో కూడా వేర్వేరు పేర్లతో ఈ వ్యవస్థ ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడైంది మహారాష్ట్రలో సపోజ్ బరా బలుంటి అంటారు కర్ణాటకలో అదాడేమ్ ఆంధ్ర తెలంగాణలో పాలేరు జీతగాళ్ళ లేదా మేర వ్యవస్థ అని ఉంది సో అది వేరువేరు రాష్ట్రాలలో వేరువేరు పేర్లతో పిలవడం ఏం సూచిస్తుంది ఇది దేశంలోని అనేక రాష్ట్రాలలో ఈ వ్యవస్థ కొనసాగుతున్నది అనేటువంటి విషయం దీంట్లో మనకు కనబడుతున్నది ముఖ్యంగా యాజమాని వ్యవస్థలో ఉన్నటువంటి మౌలిక సూత్రం ఏమిటి అనేది మరొక ప్రశ్న అడుగుతారు ఈ జాజమాని వ్యవస్థలో మౌలిక సూత్రం అనేది ఏంటంటే జాజమాని వ్యవస్థ యజమానికి మరియు కులాలకు మధ్య ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ సంబంధాన్ని వివరిస్తుంది సో ఈ దీంట్లో సేవలు అందించే కులాలు ఏవైతేనో వాటిని కామ్యని అని పిలుస్తారు జాజమాని వ్యవస్థలో ప్రతి కులం కూడా ఒక ఉపాధిని పొందుతుంది ప్రతి కులం కూడా సో దీంట్లో ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లో జాజమాని వ్యవస్థ మరియు యజమానికి ఉండేటువంటి రిలేషన్స్ ఏవైతున్నాయో అవి పటిష్టంగా వంశపారంపర్యంగా కొనసాగేవి ఎలా ఉండేవి ఇప్పటికీ కొన్ని ముందు తరాలు మీరు ఒక రెండు మూడు తరాల కంటే ముందు ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు ఆధునిక కాలంలో చూస్తున్నాం నైన్టీన్స్ ఎయిటీస్ నైంటీస్ మధ్యలో చూసినప్పుడు తెలంగాణతో సహా దేశంలోని అన్ని సమాజాలు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామా గ్రామీణ సమాజంలో యజమాని రోల్ అనేది ఎక్కువగా ఉండదు మాకు ఇంకా నైంటీస్ తర్వాత చాలా మార్పులు వచ్చినాయి బట్ అప్పటి వరకు దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నది చూస్తే ఇప్పటికి కూడా మీరు తెలంగాణ ఒక గ్రామాన్ని కనుక తీసుకున్నారనుకోండి మీ ముందు తరం ఉన్నటువంటి తరాన్ని తండ్రి లేదా తాతకు సంబంధించి చూస్తే ఒక బలమైనటువంటి కులం ఉండేది బలమైన కులం అని ఎలా చెప్పగలుగుతారు అంటే ఆ గ్రామంలో వ్యవసాయ భూములు అత్యధిక వాటాన్ని కలిగి ఉండేవాళ్ళు సో ఒక సహజంగానే వాళ్ళు ఉన్నతమైనటువంటి కులానికి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాల కోసము వాళ్ళు ఇతర కులాలపైన ఆధారపడేవాళ్ళు ఇప్పుడు వడ్రంగి నుంచి నాగలి కావాలి బండి తయారు కావాలి ఇట్లా అనేక రకాల అదే కుమ్మరి నుంచి కుండలు కావాలి ఇలా అనేక రకాల అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్ల తయారీలో అనేక కులాలు కంసాలు ఇప్పుడు కో కొడవలు తయారు చేసుకోవాలి గడ్డపాల తయారు చేయాలి ఇవన్నీ ఇట్లా అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ రకాల పనిముట్లను వివిధ రకాల కులాల చేత వాళ్ళు తయారు చేయించుకునేవాళ్ళు అదేవిధంగా అతను ఇంకా ఇతర సేవలు చేసే వాళ్ళు కూడా జీతకాల వ్యవస్థ ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు ఈ చేసినప్పుడు ఆ కులాలకు సంబంధించి యజమాని ఇచ్చేటువంటి ప్రతిఫలం ఎప్పుడు కూడా వస్తు రూపంలోనే ఉండేది కానీ లేదా సేవ రూపంలో ఉండేది కానీ డబ్బు ప్రమేయం ఉండకపోయేది అందుకనే ఎప్పుడైనా పంట పండిన తర్వాత వ్యవసాయం పనులు పూర్తయి పంటలు చేతికి వచ్చే సమయంలో యజమాని ముందు అనుకున్నటువంటి నిబంధన ప్రకారం వారికి ధాన్యం రూపంలోనే వాళ్ళకి అందించేవాడు అందుకే వాళ్ళు బస్తాలలో నింపుకొని వచ్చేవాళ్ళు ధాన్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ వరి అనుకోండి వరి పడినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక్కొక్క కులానికి ఫస్ట్ అనుకున్న మాదిరిగా కొన్ని నిర్దిష్టమైనటువంటి మెజర్మెంట్స్ ప్రకారము వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చేటువంటి సంప్రదాయం ఉండేది సో ఈ జాజమాని వ్యవస్థ అలా మనకి చాలా కాలం పాటు గ్రామీణ భారతాన్ని పాదిగా శాసిస్తుంది సో ఆ రిలేషన్స్ ఎలా ఉండేవి జాజమాని వ్యవస్థలో సంబంధాలు శాశ్వతంగా ఉండేవి అంటే యజమాని ఆ కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేవాడు అదేవిధంగా కులము యజమాని యొక్క అవసరాలు తీర్చేది యజమాని చనిపోయిన తర్వాత మళ్ళీ తన వారి పిల్లలు కూడా మళ్ళీ అదే కులం చేత సహాయం పొందేవాళ్ళు అంటే ఇది శాశ్వతంగా కొనసాగింది అదేవిధంగా ఆ కులం ఏదైతుందో ఆ తర్వాత తరం అంటే ఇప్పుడు యజమాని చనిపోయాడు అదేవిధంగా ఇక్కడ కులం ఉన్నట్టు పెద్ద చనిపోతే మళ్ళీ వీళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు సో ఆ రిలేషన్స్ అనేవి శాశ్వతంగా కొనసాగుతూ పోయేవి వారసత్వంగా కూడా కొనసాగించబడేవి అంటే ఒక ఒక తరం తర్వాత మరొక తరం కూడా దాన్ని కొనసాగించేవాళ్ళు అదేవిధంగా సామాజిక వ్యవస్థ మొత్తం కూడా సాంస్కృతిక సూత్రాల ఆధారంగా కల్చరల్ పరంగా కూడా ఆ గ్రామంలో జరిగేటువంటి ప్రతి సాంస్కృతిక అంటే ముఖ్యంగా మతపరమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లో అన్ని కులాలు సమిష్టిగా పాల్గొనేటువంటి ప్రయత్నం చేసేవారు యజమాని దానికి నాయకత్వం వహించేవారు దానికి కావలసినటువంటి వసతులను యజమాని అందించేటువంటి ప్రయత్నం చేసేవాడు ఇది ఒక పాటు చూస్తే అదేవిధంగా కులాల మధ్య కూడా ఒక మంచి సౌహృద్ వాతావరణం ఉండేది అంటే ఒక కులం మరో కులానికి వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఏవైతున్నాయో వాళ్ళు తయారు చేసిన పనిముట్లు ఏవైతున్నాయో ఒకరినొకరు కూడా వాళ్ళు పంచుకొని వారి అవసరాలు కూడా తీర్చుకునే ప్రయత్నం చేసేవాళ్ళు సో ఆ విధంగా సమాజంలో ఉండేటువంటి ఇతర కులాలతో కూడా వీరు మంచి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు అదే సమయంలో ఏదైనా సామాజిక సమస్య తలెత్తినప్పుడు యజమాని ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు అదేవిధంగా యజమాని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని పెట్టి మనం సమాజంలో ఏ ఏ కులము ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ఆల్రెడీ కులపరమైనటువంటి నిబంధనలు వాటన్నిటిని కూడా అందరూ పాటించాలి ఇతర కులాల పట్ల మంచి భావంతో ఉండాలి అనేటువంటిది చేసి కులపరమైనటువంటి కట్టుబాట్లు ఆంక్షలు ఏవైతున్నాయో అవి తప్పనిసరిగా అమలు జరిగేటట్లు చూసేవాళ్ళు వీటి ఫలితం ఏమైంది అంటే ఒకటి అందరికీ జీవనోపాధి లభించింది యజమాని యొక్క అవసరాలు తీరాయి రెండోది సామాజిక నియంత్రణ సాధ్యమైనది ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు జాజమాని వ్యవస్థ వల్ల సమాజానికి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే రెండు ప్రయోజనాలు ఒకటి కులాల యొక్క అవసరాలు తీరాయి కులాలకు అవసరాలు ఏమిటి ఉపాధికి తప్పనిసరిగా లభిస్తుంది సో వాళ్ళు యజమాని తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటాడు అనేటువంటి ఒక భరోసా అదే సమయంలో సమాజంలో అశాంతి నెలకొండకు అశాంతి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేదా లా అండ్ ఆర్డర్ కావచ్చు ఇవన్నీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జాజ్మాని వ్యవస్థ చూశారు సో ఇక్కడ మనము జాజ్మాని వ్యవస్థను ఒక పాజిటివ్ కోణంలో చూస్తాం అయితే మరొకసారి సోషాలజీలో అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ క్రింది ఏ ప్రక్రియ వల్ల జాజ్మాని వ్యవస్థ బలహీనపడింది అన్నాడు సో జాజమాని వ్యవస్థ బలహీనపడడానికి కారణం ఏమిటంటే పారిశ్రామికీకరణ పారిశ్రామికీకరణ వల్ల ఏమైందంటే ఈ కులాలు తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతున్నాయో అవి మిషన్ల ద్వారా ఉత్పత్తి అయినాయి కాబట్టి కులాలపై యజమాని ఆధారపడే పరిస్థితి తగ్గిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా యజమాని కులాల మధ్య ఉన్నటువంటి రిలేషను బలహీనపడింది ముఖ్యంగా ప్రపంచీకరణ ప్రభావం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులు చేతువృత్తులు ఇబ్బంది గురైన సందర్భాల్లో జాజిమాని వ్యవస్థ కూడా బలహీనపడ్డటువంటి సందర్భం ఉంది కాబట్టి అభ్యర్థులు కుల వ్యవస్థ ఆవిర్భావము అదేవిధంగా కుల వ్యవస్థ మౌలిక లక్షణమైనటువంటి జాజ్మాని వ్యవస్థ మీద కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కానీ లేదా గ్రూప్ టూలో కానీ ఇతర పోటీ పరీక్షల్లో వచ్చేటువంటి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకి మనం ఖచ్చితమైనటువంటి సమాధానం గుర్తిస్తాము ఆ విధంగా గుర్తించాలని కోరుకుంటున్నాము థ్యాంక్